అనంతపురం జిల్లాలో ఎస్ఐ వేధింపులకు ఓ యువతి బలైంది. ప్రేమ పేరుతో ఎస్ఐ మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాకి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ పై పామిడి పోలీస్ స్టేషన్లో మృతురాలి తండ్రి తీరుపాల్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య. హాస్పిటల్ తీసుకొచ్చి ఇట్లా మందు తాగేసింది అని చెప్తే ఫోన్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమా ఎందుకు తాగావు అని చెప్పేసి అడిగితే ఇట్లా నా మా ఊరు అతనే పోలీసు ఎస్ఐగా పనిచేస్తున్నాడు విజయ్ కుమార్ నాయకు, నాకు ఆయన మోసం చేసి ఇది చేసినాడు, దానివల్ల ఆయన టార్చర్ పెట్టడం వల్ల నేను మందు తాగేసిన, అతన్ని అయితే వదలకూడదు అని చెప్పేసి లాస్ట్ ఒక మాట చెప్పేసింది. చెప్పేటప్పుడు ఇంకా ఏదైనా రికార్డ్ చేసుకుందామనే సిచ్యువేషన్లో అయితే శ్వాస తీసుకునేకి ఆక్సిజన్ పెట్టారు. ఆ మార్క్స్ తీసి మాట్లాడే ఇది లేక రెండు మాటలు చెప్పేసి మరీ చెప్తాను అని చెప్పేసి సైకిల్ చేసింది. లాస్ట్కి అయితే అతను నాకు మోసం చేసినాడు ఎస్ఐ మా ఊరు అతనే, అతను వదలద్దు అన్నా అన్నా అని చెప్పేసి చెప్పింది.